గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నౌ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లాస్ట్ టాపిక్ లాస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ సెమిస్టర్ దట్ ఈస్ స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ దిస్ ఈజ్ నథింగ్ బట్ కలర్ కాంపౌండ్ కలర్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ మోస్ట్ ఆఫ్ ది కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఆర్ కలర్డ్ కలర్గా ఉంటాయి దానికి కారణం ఏంటి అంటే దానిలో విజిబుల్ లైట్లో ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోగలగడం వల్ల ఆ విజిబుల్ రీజియన్లో ఉన్న లై ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఏం జరుగుతుందంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరుగుతుంది ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అంటే లోయర్ ఎనర్జీ లెవెల్ గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవ్వడం అనమాట ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరగడం వలన మనకి అది ఎగ్జైటెడ్ స్టేట్లో స్టేబుల్గా ఉండలేక ఎబ్జార్బ్ చేసుకునే ఎనర్జీని కలర్ ఫామ్లో బయటకి ఇచ్చేస్తూ మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి తిరిగి వచ్చేస్తుంది అనమాట ఈ కలర్ కాంపౌండ్స్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అన్ని కలర్గా ఉండడానికి కారణం ఏంటి అంటే విజిబుల్ లైట్లోని ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని అన్పేడ్ ఎలక్ట్రాను ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరగడం అసలు కాంప్లెక్స్ కాంపౌండ్స్ కలర్ గురించి తర్వాత నేర్చుకు నేర్చుకునే ముందు మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో ఎన్ని రకాలు జరగవచ్చు అంటే కాంప్లెక్స్ కాంపౌండ్లో ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ నాలుగు రకాలు జరగవచ్చు అవి ఏంటి అంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ నా ఏమేమి ఉంటాయి మెటల్ లైగ్ అండ్ ఉంటాయి కదా కాంప్లెక్స్ కాంపౌండ్లో ఎలక్ట్రాన్స్ ట్రాన్సిషన్స్ ఎలా జరగవచ్చు మెటల్లో మెటల్లో ఉన్న ఎలక్ట్రాను లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్కి జరగవచ్చు మెటల్లో ఏం ఆర్బిటాల్స్ ఉన్నాయి డి ఆర్బిటాల్స్ కదా కాబట్టి మెటల్లోనే లోపలే జరిగే ట్రాన్సిషన్స్ని డిడి ట్రాన్సిషన్స్ అంటారు రెండో రకం ట్రాన్సిషన్ ఏంటి అంటే మెటల్లో ఉన్న ఎలక్ట్రాను లైగ్ ఎగ్జైట్ అవ్వచ్చు దీన్ని మెటల్ టు లైగ్ ట్రాన్స్ ట్రాన్సిషన్ అంటారు మూడోది లైగ్ ఉన్న ఎలక్ట్రాను మెటల్లోకి వెళ్ళొచ్చు దీన్ని లైగ్ టు మెటల్ ట్రాన్సిషన్ అంటారు నాలుగోది లైగ్ ఉన్న గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాను లైగ్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళొచ్చు దీన్ని లైగ్ టు లైగ్ ట్రాన్సిషన్ అంటారు కాబట్టి ఇవి ఫోర్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఫస్ట్ది డీడీ ట్రాన్సిషన్ డీడీ ట్రాన్సిషన్ అనేది మెటల్ టు మెటల్ లోపలే ఒక డిఆర్బిటాల్ నుంచి ఇంకొక డిఆర్బిటాల్కి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్సిషన్ జరుగుతాయి ఇలా జరుగుతున్నప్పుడు వచ్చేటువంటి కా స్పెక్ట్రల్ లైన్స్ ఏ రీజియన్లో చూస్తామంటే ఐఆర్ యూవి విజిబుల్ రీజియన్లో చూస్తాం రెండో రకం ఏం చెప్పుకున్నాం మెటల్ టు లైగ్ ట్రాన్సిషన్ మెటల్ టు లైగ్యాండ్ ట్రాన్సిషన్ అంటే ఏం జరుగుతుందంటే మెటల్లో ఉన్నటువంటి నాన్ బాండింగ్ లేదా యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి లైగ్యాండ్కి ట్రాన్స్ఫర్ చేయబడతాయి ట్రాన్సిషన్ జరుగుతాయి ఇది యూవీ రీజియన్లో ఎక్కువగా చూస్తామన్నమాట మూడవది లైగాండ్ టు మెటల్ ట్రాన్సిషన్ లైగాండ్ టు మెటల్ ట్రాన్సిషన్ అంటే లైగ్యాండ్లో ఉన్న నాన్ బాండింగ్ ఆర్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్సు మెటల్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అలా ట్రాన్స్ ట్రాన్సిషన్ జరగడం వల్ల వచ్చే స్పెక్టర్ లైన్స్ని ఏమంటారంటే ఛార్జ్ ట్రాన్స్ఫర్ స్పెక్ట్రమ్ అంటారు ఈ ఛార్జ్ ట్రాన్స్ఫర్ స్పెక్ట్రమ్ కూడా యూవీ రీజియన్లోనే చూస్తాం నాలుగో రకం ట్రాన్సిషన్ ఏంటి అంటే లైగ్ హ్యాండ్ టు లై లైగ్యాండ్లోనే లోయర్ లెవెల్ టు హైయర్ లెవెల్ అనమాట లెగ్ హ్యాండ్ లోపల జరిగే ట్రాన్సిషన్స్ దీన్ని ఇంట్రా లైగ్ హ్యాండ్ ట్రాన్సిషన్ అంటారు ఇవి కూడా యూవి రీజియన్లోనే చూస్తాం కాబట్టి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి నాలుగు రకాల ట్రాన్సిషన్స్ ఉంటాయి నాలుగు రకాల ఇది ఒక్కటి మాత్రమే డిడి ట్రాన్సిషన్ మాత్రమే యూవి ఐఆర్ విజిబుల్ రీజియన్లో ఉంటుంది మిగిలిన మూడు కూడా యూవి రీజియన్లో చూస్తాము అని ఈ నాలుగు ట్రాన్సిషన్స్ జరగడానికి సెలక్షన్ రూల్స్ ఏంటి ట్రాన్సిషన్స్ ఎలా జరగాలి అనే అవి ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ జరగాలి అంటే క్వాంటమ్ మెకానిక్స్ మీరు జనరల్ కెమిస్ట్రీలో ఆల్రెడీ చదివారు అది ఇక్కడ మనం నేర్చుకుంటాం మళ్ళీ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరగాలి అంటే క్వాంటమ్ మెకానిక్స్ అనేది మెకానికల్ కాన్సెప్ట్ ప్రకారం మనకు కొన్ని సెలక్షన్ రూల్స్ సెట్ చేసింది అనమాట అవి ఏం చెప్తుంది అది ఫస్ట్ రూల్ ఏంటి అంటే స్పిన్ సెలెక్షన్ రూల్ అంటారు స్పిన్ సెలెక్షన్ రూల్ అంటే అకార్డింగ్ టు స్పిన్ సెలెక్షన్ రూల్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ టూ ఎనర్జీ లెవెల్స్ వెన్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ది స్పిన్ మూమెంటమ్ ఇట్ మీన్స్ దట్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఈజ్ పాజిబుల్ ఓన్లీ బిట్వీన్ ది ఎనర్జీ లెవెల్స్ విత్ సేమ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎస్ జీరో ఉండాలన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూపిస్తాను చూడండి ఇది గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఇది ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళింది అనుకోండి ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్తే ఇక్కడ గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఇలా ఉందనుకుందాం అప్పుడు దీని యొక్క స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎంత ప్లస్ హాఫ్ ఇది ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళాక కూడా దాని స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎలా ఉండాలి ప్లస్ హాఫే ఉండాలి సేమ్ స్పిన్ ఉండాలన్నమాట ఇలా ప్లస్ హాఫ్ అయ్యింది అనుకోండి ఇది ఎస్ వన్ అనుకోండి ఇది ఎస్ టూ అనుకోండి అప్పుడు ఎస్ టూ మైనస్ ఎస్ వన్ ఎంత అవుతుంది జీరో అవుతుంది కదా ఇక్కడ పైకి ఉన్నది అక్కడికి అక్కడ పైకే ఉండాలి అప్పుడు రెండు ప్లస్ హాఫ్లు అవుతాయి డెల్టా ఎస్ జీరో అవుతుంది ఇది సెలక్షన్ రూల్ అనమాట ఇది రూల్ ఎలక్ట్రాన్ అనేది జంప్ అవ్వాలి ఎగ్జైట్ అవ్వాలి ట్రాన్సిషన్ జరగాలి అంటే రూల్ ఏంటి దాని యొక్క స్పిన్ ఏమీ చేంజ్ అవ్వకూడదు చేంజ్ అయితే ఎలా జరుగుతుందో చూడండి చేంజ్ అయింది అనుకున్నారనుకోండి ఇది గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇలా ఉంది కదా ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళాక ఇలా అయింది అనుకోండి ఇక్కడ ఉన్నప్పుడు దీనిది స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎంత ప్లస్ హాఫ్ ఇక్కడికి వెళ్ళేసరికి మైనస్ హాఫ్ అయ్యింది ఎస్ టూ మైనస్ హాఫ్ ఎస్ వన్ ప్లస్ హాఫ్ అనుకోండి అప్పుడు డెల్టా ఎస్ ఏమవుతుంది ఎస్ టూ ఎంత మై ఒకటి ప్లస్ హాఫ్ కదా ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ మైనస్ హాఫ్ అప్పుడు డెల్టా ఎస్ డెల్టా ఎస్ ఎంత అవుతుంది హాఫ్ మైనస్ హాఫ్ మైనస్ హాఫ్ అవుతుంది అంటే వన్ అవుతుంది ఎప్పుడు కిందేమో ప్లస్ హాఫ్ ఉండి పైకి వెళ్ళాక తిరగబడింది అనుకోండి ఇదనమాట ఇలాంటి ట్రాన్సేషను నాట్ అలౌడ్ నాట్ అలౌడ్ అనమాట ఎస్ అనేది కనుక నాట్ జీరో అయితే అది నాట్ అలౌడ్ అలౌడ్ ఏంటి ఎస్ అనేది ఖచ్చితంగా జీరో అవ్వాలి అంటే ఇక్కడ ఇలా ఉన్నది ఇక్కడ ఇలాగే వెళ్ళాలి అది ఫస్ట్ రూల్ అనమాట దాన్ని స్పిన్ సెలెక్షన్ రూల్ అంటారు ఆ రూల్ని స్పిన్ సెలెక్షన్ రూల్ అంటారనమాట ట్రాన్సిషన్స్ ఇన్ విచ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ టర్మ్డ్ హాజ్ స్పిన్ అలౌడ్ ట్రాన్సిషన్స్ ఇన్ దీస్ ట్రాన్సిషన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఈజ్ హై ఆ కలర్ బ్రైట్గా ఉంటుంది అలా కాకుండా ఒకవేళ డెల్టా వేర్ ద ట్రాన్సిషన్స్ నాట్ ఈక్వల్ టు జీరో ఇందాక చెప్పుకున్నాం కదా డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు వన్ అనుకోండి అంటే కిందెలా ఉండి పైకి వెళ్ళేగలా వచ్చిందనుకోండి అప్పుడు ఇంటెన్సిటీ లోగా ఉంటుంది అలాంటి ట్రాన్సిషన్స్ని స్పిన్ ఫోర్బిడెన్ ట్రాన్సిషన్స్ ట్రాన్సిషన్స్ అంటారనమాట ఇది స్పిన్ సెలక్షన్ రూల్ రెండవది లేపోటే సెలక్షన్ రూల్ లేపోటే సెలెక్షన్ రూల్ ఏం చెప్తుందంటే అకార్డింగ్ టు లేపోటే సెలెక్షన్ రూల్ ట్రాన్సిషన్ బిట్వీన్ ఎన్ ఈవెన్ ఎనర్జీ లెవెల్ అండ్ ఆడ్ ఎనర్జీ లెవెల్ ఇట్ మీన్స్ దట్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ బిట్వీన్ గెరేడ్ టు అన్గెరేడ్ ఆర్ అన్గెరేడ్ టు గెరేడ్ ఆర్ ఎలౌడ్ అనమాట ఇదేంటో క్లారిటీగా చూద్దాం లేపోటే సెలెక్షన్ రూల్ ఏం చెప్తుందంటే డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ వన్ ఉండాలి డెల్టా ఎల్ జీరో అవ్వకూడదు డెల్టా ఎల్ జీరో అవ అవ్వడం అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ ఎల్ వాల్యూ ఎస్ఆర్బిటాల్లో ఉందనుకోండి ఇక్కడ ఎస్ఆర్బిటాల్లో ఉంటే ఎల్ వాల్యూ జీరో కదా అది అక్కడికి వెళ్ళేసరికి పిఆర్బిటాల్ అయింది అనుకోండి అప్పుడు దాని ఎల్ వాల్యూ ఎంత అవుతుంది వన్ అవుతుంది కదా పీక్ అయితే వన్ కాబట్టి అప్పుడు డెల్టా ఎల్ ఎంత అవుతుంది వన్ మైనస్ జీరో దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ అదే ఇక్కడ ఎస్లో ఉండి ఇక్కడ ఎస్లోకి వెళ్ళింది అనుకోండి ఎగ్జైటేషన్ జరిగింది అని అన్నా కూడా ఇక్కడ ఎస్ జీరో ఎల్ వాల్యూ జీరో ఇక్కడ ఎల్ వాల్యూ జీరో అప్పుడు డెల్టా ఎల్ వ్యాల్యూ జీరో అవుతుంది ఇది నాట్ అలౌట్ ట్రాన్సిషన్ అనమాట ఇది తప్పు ఇలా జరగకూడదు ఇది ఎస్లోది పీలోకి వెళ్ళాలి లేకపోతే డీలోకి వెళ్ళాలి లేకపోతే ఎఫ్లోకి వెళ్ళాలి అలాగా ఒక ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాను ఇంకొక ఆర్బిటాల్లోకి వెళ్ళాలి సేమ్ ఆర్బిటాల్లో ట్రాన్సిషన్ జరగకూడదు అనేది లేకపోతే సెలెక్షన్ రూల్ అనమాట ఇవి రెండు రూల్స్ లే స్పిన్ అంటే మనకి రెండు రెండు కండిషన్స్ ఉన్నాయి డెల్టా ఎస్ అనేది జీరో అవ అవ్వాలి డెల్టా ఎల్ అనేది జీరో అవ్వకూడదు అంటే డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ వన్ అవ్వాలి ఇప్పుడు మనకి ఈ ఈ రెండు రూల్స్ని బేస్ చేసుకుని మళ్ళీ నాలుగు రకాల ట్రాన్సిషన్స్ జరగొచ్చు అదేంటంటే ఫస్ట్ ట్రాన్సిషన్ ఏంటి ఇది స్పిన్ అలౌడ్ ఉండి ఇది లేకపోతే ఫార్బెడ్ ఉండొచ్చు స్పిన్ అలౌడ్ ఉండి లేపోటే ఫార్బిడన్ ఉండొచ్చు స్పిన్ అలౌడ్ లేపోటే ఫార్బిడన్ ఇది చూడండి డెల్టా ఎస్ ఏమో జీరో ఏమో నాట్ ఈక్వల్ టు జీరో అంటే ఒకసారి క్లియర్గా రాదు ఇప్పుడు డెల్టా ఎస్ అనేది నాలుగు రకాల ట్రాన్సెషన్స్ ఎలాగా ఎస్ అనేది జీరో అవ్వాలి ఇది కరెక్టే స్పిన్ అలౌడ్ ట్రాన్సిషన్ స్పిన్ సెలెక్షన్ రూల్ స్పిన్ సెలెక్షన్ రూల్ని ఫాలో అవుతున్నవి లేపోటే సెలక్షన్ రూల్ని ఫాలో అవుతున్నవి నాలుగు రకాల ట్రాన్సిషన్స్ ఎలా జరగచ్చు లేపోటే సెలక్షన్ రూల్ ఏంటి డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ కదా అయితే ఇప్పుడు నాలుగు రకాల ట్రాన్సిషన్స్ ఏంటి స్పిన్ సెలక్షన్ రూల్ ఫాలో అవుతుంది లేపోటే సెలక్షన్ రూల్ ఫాలో అవుతుంది అంటే దీన్ని స్పిన్ అలౌడ్ లేకపోతే అలౌడ్ స్పిన్ అలౌడ్ లేకపోతే ఫోర్బిడెన్ స్పిన్ ఫార్బిడెన్ లేకపోతే అలౌడ్ స్పిన్ ఫార్బిడెన్ లేకపోతే ఫోర్బిడెన్ రెండూ ఫాలో అవ్వట్లేదు ఇలా నాలుగు రకాల ట్రాన్సిషన్స్ జరగచ్చు అనమాట డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో డెల్టాయల్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ వన్ అయితే రెండు అలౌడే ఇది ఇది ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది ఈజ్ ఈక్వల్ టు జీరో అయిందనుకోండి అంటే నాట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ వన్ అయింది అనుకోండి ఇది అలౌ చేయట్లేదు అనుకోండి అది స్పిన్ అలౌడ్ లేకపోతే ఫార్బిడన్ ఇది మూడోది ఇది నాట్ ఈక్వల్ టు జీరో అయింది నాట్ ఈక్వల్ టు జీరో అయింది ఇదేమో ఇజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ వన్ అయింది ఇది ఇదేమో ఫాలో అవుతుంది ఇది ఫాలో అవ్వట్లేదు అనుకోండి అప్పుడు అది స్పిన్ ఫా స్పిన్ నాట్ అలౌడ్ స్పిన్ ఫార్బిడెన్ లేపోర్టే ఎలౌడ్ అలౌడ్ స్పిన్ ఫార్బిడెన్ లేపోర్టే అలౌడ్ ఇది స్పిన్ ఫార్బిడెన్ లేపోర్టే అలౌడ్ ఇది స్పిన్ అలౌడ్ లేపోర్టే ఫార్బిడెన్ ఇది సెకండ్ది నెక్స్ట్ స్పిన్ ఫార్బిడెన్ లేపోర్టే ఫార్బిడెన్ నాలుగు రకాల ట్రాన్సిషన్స్ అనేవి జరగవచ్చు ఈ నాలుగు రకాల ట్రాన్సెషన్స్లోను ఎప్పుడు మాత్రమే మనకి ఇంటెన్సిటీ ఎక్కువ వాల్యూ ఎక్కువ ఉంది చూడండి ఇవి ఇంటెన్సిటీ వాల్యూస్ ఎప్పుడు బ్రైట్నెస్ ఎక్కువగా ఉంది రెండు అలౌడ్ అయినప్పుడు ఇప్పుడు స్పిన్ అలౌడ్ లేకపోతే అలౌడ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు జీరో డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ఆర్ మైనస్ వన్ అయినప్పుడు రెండిట్లోనూ బ్రైట్ కలర్ ఉందన్నమాట ఇంటెన్సిటీ ఎక్కువగా ఉందన్నమాట ఇవి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ ఈ సెలక్షన్ రూల్స్ ఎప్పుడు ఫాలో అవ్వు కొన్ని కొన్నిసార్లు ఫార్వర్డ్ అని అంటున్నాం కదా ఎప్పుడు ఫాలో అవ్వదు బ్రేక్ డౌన్ ఆఫ్ సెలక్షన్ రూల్ ఏం జరుగుతుంది ఎక్కడ అంటే ఎందుకు జరుగుతుందంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది చేంజ్ అవ్వకుండా ట్రాన్సేషన్ జరగాలి అనేది స్పిన్ సెలక్షన్ రూల్ అది ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతుంది ఎందుకు బ్రేక్ డౌన్ అవుతుంది అంటే డ్యూ టు ది ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ ది గ్రౌండ్ స్టేట్ అండ్ ఎగ్జైటెడ్ స్టేట్ గ్రౌండ్ స్టేటు ఎగ్జైటెడ్ స్టేట్ కనుక ల్యాప్ అయిపోతే స్పిన్ సెలెక్షన్ రూల్ అనేది ల్యాప్ బ్రేక్ డౌన్ అవుతుందనమాట ఆ బ్రేక్డౌన్ అవడానికి కారణం ఏమంటారు కప్లింగ్ ఆఫ్ ది స్పిన్ అనమాట స్పిన్ ఆర్బిటాల్ కప్లింగ్ జరగడం వల్ల అలాంటప్పుడు ఇది స్పిన్ సెలెక్షన్ రూల్ అనేది బ్రేక్డౌన్ అవుతుంది దాని అలాంటి బ్రేక్డౌన్ అయిన దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మ్యాంగనీస్ ప్లస్ టూ స్పెక్ట్రమ్ మ్యాంగనీస్ ప్లస్ టూ స్పెక్ట్రంలో దానిలో స్పిన్ స్పిన్ ఫార్బిడ్ స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు అసలు ఎప్పుడు ఎలవడం ఎప్పుడు కాదు అనేది ట్రాన్సిషన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని రకాలు జరగవచ్చు దా జరగడానికి రూల్స్ ఏంటో నేర్చుకున్నాం జరిగిన తర్వాత ఆ రూల్స్ను ఫాలో అవుతూ ట్రాన్సిషన్స్ జరుగుతున్నాయి అంటే దానిలో డయాగ్రామ్స్ ఆ స్పెక్ట్రల్ లైన్స్ని ఎలా డ్రా చేయాలి అనేది చూపించడానికి రెండు మెథడ్స్ ఉన్నాయి ఫస్ట్దేమో ఆర్గల్ డయాగ్రామ్స్ రెండోదేమో తనాబే సుగానో డయాగ్రామ్స్ తనాబే సుగాను డయాగ్రామ్స్ ఆర్గల్ డయాగ్రామ్స్ ఇవి ఏం చూపిస్తాయి స్పెక్ట్రల్ లైన్స్ ఇది గ్రౌండ్ స్టేట్ అయితే ఇది ఎగ్జైటెడ్ స్టేట్ అయితే గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళడం ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ యొక్క మూమెంట్ అనమాట ఇది గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళడం ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్స్ అనేవి ఎలక్ట్రాన్ యొక్క మూమెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది రిప్రజెంటేషన్ చేసే ఈ లైన్స్ని ఏమంటారు స్పెక్ట్రల్ లైన్స్ అంటారనమాట కాబట్టి ఇప్పుడు ఆర్గల్ డయాగ్రా ఆర్గల్ డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే మీకు సింపుల్గా రెండు డయాగ్రామ్స్ చూపిస్తాను అవి చూస్తే మీరు ఎవరికైనా డ్రా చేసేయగలుగుతారు ఫర్ ఆర్గల్ డయాగ్రామ్ ఫర్ డి వన్ డి ఫోర్ డి సిక్స్ డి నైన్ మీకు వచ్చిన కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది డి వన్ డి సిక్స్ ఆక్టాహైడ్రల్ కానీ డి ఫోర్ డి నైన్ టెట్రాహైడ్రల్ కానీ అయితే డి వన్ డి సిక్స్ ఆక్టాహైడ్రల్ కానీ డి ఫోర్ డి నైన్ టెట్రాహైడ్రల్ కానీ అయితే ఈ లైన్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన కాంప్లెక్స్ మీకు ఇచ్చిన కాంప్లెక్స్ డి వన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది అది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ అనుకోండి అంటే స్కాండియం హెచ్ టూ సిక్స్ ప్లస్ టూ అనుకోండి ఇది కాంప్లెక్స్లో దీనికి ఎలక్ట్రానిక్ అటామిక్ నెంబర్ ట్వంటీ వన్ కదా ఫోర్ ఎస్ టూ త్రీ డి వన్ ఫోర్ ఎస్ టూ ఈ టూ పోతాయి ఫోర్ టూ ప్లస్ టూ కాబట్టి ఎస్లో టూ ఎలక్ట్రాన్స్ పోతే దీనికి కాన్ఫిగరేషన్ ఏమవుద్ది డి వన్ అవుద్ది అది ఎన్ని లైగాండ్స్ ఉన్నాయి సిక్స్ లైగాండ్స్ ఉన్నాయి కాబట్టి డి వన్ సిక్స్ లైగ్యాండ్స్ ఉన్నప్పుడు దానికి స్పెక్ట్రమ్ డ్రా చేయమంటే మీరు ఏం చేస్తారు డి వన్ సిక్స్ ఆక్టాహైడ్రల్ కాబట్టి డి వన్ ఆక్టాహైడ్రల్కి స్పెక్ట్రమ్ ఏమొచ్చింది ఇది డి వన్ ఆక్టాహైడ్రల్ కదా కాబట్టి ఈ పార్ట్ చూడాలి ఈ పార్ట్ ఇది ఈజీ డి టూ జీ ఇది డి వన్ ఆక్టాహైడ్రల్ స్పెక్ట్రమ్ అన్నమాట అంటే వన్ ఆక్టాహైడ్రల్ స్పెక్ట్రమ్ కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీదేమో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ వైయాక్సిస్ మీదేమో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎనర్జీ ఇంక్ ఇలా ఇంక్రీజ్ అవుతుంది ఎలక్ట్రాన్స్ మూమెంట్ని బట్టి టీ టూ జీ ఈజీ ఇది ఎవరికి వన్ ఆక్టాహైడ్రల్ అలాగే డి సిక్స్ ఆక్టా హైడ్రల్ అయినా కూడా ఇదే సేమ్ ఇలాగే వస్తుంది అలా మీకు ఇచ్చిన కాంప్లెక్స్ని బట్టి మీరు దీన్ని డివైడ్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ డి వన్ టెట్రా హైడ్రలే వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం స్కాండియం హెచ్ ఇది ఉండదు కాంప్లెక్స్ కానీ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను టూ ప్లస్ ఇప్పుడు సేమ్ స్కాండిఎమ్ టూ ప్లస్ కాబట్టి ఫోర్ ఎస్ టూ త్రీ డి వన్ ఎస్ టూ ఎస్ టూ పోతే డి వన్ డి వన్ టెట్రాహైడ్రల్ నాలుగు లైగాండ్సే ఉన్నాయి కదా డి వన్ టెట్రాహైడ్రల్ ఇప్పుడు కాం స్పెక్ట్రల్ స్పెక్ట్రమ్ డ్రా చేయమన్నారు అనుకోండి ఇప్పుడు ఇలా చూడాలి డి వన్ టెట్రాహైడ్రల్ ఇది కదా ఇది ఎలా ఇలా అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడికి ఏమవుతుంది ఈజీ ఈజీ కిందకు వస్తుంది టీ టూ జీ పైకి వెళ్తుంది టెట్రాహైడ్రల్ కదా అందుకని ఇది ఈ పార్ట్ అనమాట లెఫ్ట్ సైడ్ ఈ పార్ట్ వస్తుంది ఇప్పుడు డి వన్ టెట్రాహైడ్రల్ అయితే డి వన్ టెట్రాహైడ్రల్ అయితే అలా ఏ ఏ పార్ట్ అయితే అది గీసుకోవాలి అలా మీరుకు నాలుగు ఇవి నాలుగు ఇవి నాలుగు ఎయిట్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్కి డయాగ్రామ్ డ్రా చేయడం వచ్చేసినట్టే ఈ డయాగ్రామ్ వస్తే డి వన్ ఆక్టాహైడ్రల్ డి సిక్స్ ఆక్టాహైడ్రల్ డి ఫోర్ టెట్రాహైడ్రల్ డి నైన్ టెట్రాహైడ్రల్ డి వన్ టెట్రాహైడ్రల్ డి సిక్స్ టెట్రాహైడ్రల్ డి ఫోర్ ఆక్టాహైడ్రల్ డి నైన్ ఆక్టాహైడ్రల్ ఈ ఎయిట్ టైప్స్కి మీరు డ్రా చేయగలుగుతారు ఇది ఒక టై ఒక డయాగ్రామ్ ఆర్గల్ డయాగ్రామ్ నెక్స్ట్ ఆర్గల్ డయాగ్రాము ఇది ఇండివిజువల్ స్పెక్ట్రమ్ ఇందాక చెప్పాను కదా మీకు స్కాండియం ఎగ్జాంపుల్ తీసుకుని నేను డ్రా చేసి చూపించాను కదా అలాగా వెళ్ళి ఎఫ్ఈహెచ్ హెచ్ సిక్స్ తీసుకున్నారు చూడండి ఇక్కడ ఎఫ్ఈహెచ్ టూ సిక్స్ తీసుకుంటే ఫోర్ ఎస్ టూ త్రీ డి సిక్స్ టూ పోతుంది ప్లస్ టూ కాబట్టి అప్పుడు డి సిక్స్ డి సిక్స్ ఆక్టాహైడ్రల్ అంటే డి సిక్స్ ఆక్టాహైడ్రల్ అంటే ఇదే కదా ఇది డి సిక్స్ ఆక్టాహైడ్రల్ టీ జీ ఇలాగ టీ జీ ఈజీ ఇదే ఇక్కడ డ్రా చేశారు చూడండి ఇదిగోండి డి సిక్స్ ఆక్టాహైడ్రల్ డయాగ్రామ్ అలా మీకు ఏ కాంప్లెక్స్ ఇచ్చినా మీరు డ్రా చేయగలుగుతారు డి వన్ డీ సిక్స్ ఆర్టోహైడ్రల్ డి ఫోర్ డి నైన్ టెట్రాహైడ్రల్ డి వన్ డీ సిక్స్ టెట్రాహైడ్రల్ డి ఫోర్ డీ నైన్ ఆక్టాహైడ్రల్ అది ముందు డయాగ్రామ్ మోడల్ని బట్టి డ్రా చేయగలుగుతారు నెక్స్ట్ ఇంకా ఇంకా మిగిలిన ఉన్నాయి కదా మరి డి వన్ డి ఏ డి ఫోర్ డి నైన్ ఏనా ఇంకా ఉన్నాయి కదా అంటే డి టూ డి త్రీ డి సెవెన్ డి ఎయిట్ వాటికి డ్రా చేయడానికి ఏమో ఇది ఈ డయాగ్రామ్ నేర్చుకోండి డి టూ డి సెవెన్ ఆక్టాహైడ్రల్ డి త్రీ డి ఎయిట్ టెట్రాహైడ్రల్ డి టూ డి సెవెన్ టెట్రాహైడ్రల్ డి త్రీ డి ఎయిట్ ఆక్టాహైడ్రల్ ఎలా అంటే ఈ డయాగ్రామ్ని చూడండి ఈ డయాగ్రామ్ని చూడండి నేను ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను డి టూ ఆక్టాహైడ్రల్ చేయమని అనుకోండి డి టూ ఆక్టాహైడ్రల్ చేయమ డ్రా చేయమంటే మీరు ఏం చేయాలి డి టూ ఆక్టాహైడ్రల్ ఎటువైపు ఉందో చూసుకోండి డి టూ ఆక్టాహైడ్రల్ కాబట్టి ఈ పార్ట్ని చూడాలి ఈ పార్ట్లో ఎలా ఉన్నాయి లైన్స్ ఇలా ఉన్నాయి ఏ టూ జీ టీ వన్ జీ టీ టూ జీ ఇలా ఇలా మిమ్మల్ని ఏ పార్ట్ అడిగితే ఆ పార్ట్ డ్రా చేసుకోవాలన్నమాట ఇది ఇంకొక మోడల్ ఈ పార్ట్ ఇది నేర్చుకోవాలి ఈ డయాగ్రామ్ దీన్ని బట్టి మిగతా కాంప్లెక్స్ కాంపౌండ్స్కి డ్రా చేయడం వస్తుంది ఇక్కడ ఎగ్జాంపుల్స్ చేయించా అనమాట చూస్తే మీకు అర్థమవుతుంది డి ఎయిట్ ఆక్టోహైడ్రల్ డి ఎయిట్ ఆక్టోహైడ్రల్ అంటే డి ఎయిట్ ఆక్టోహైడ్రల్ అంటే ఇది ఇది వన్ జీ టీ వన్ జీ టీ టూ జీ ఏ టూ జీ ఈ లైన్లో వస్తే నాలుగు లైన్లు ఇదే మీకు డి ఎయిట్ ఆక్టోహైడ్రల్కి ఇక్కడ ఇక్కడ వేశారు చూడండి డి ఎయిట్ ఆక్టోహైడ్రల్ ఇదే కాకపోతే ఎడం చేతి వైపు గీరు ఇక్కడ రైట్ సైడ్ గీసారు ఆర్డర్ అదే టీ వన్ జీ టీ వన్ జీ టీ టూ జీ ఏ టూ జీ ఇవి ఇది ఈ పార్ట్ అనమాట డి ఎయిట్ ఆక్టోహైడ్రల్ అసలు ఎయిటా సెవెనా అని డ్రా క్యాలిక్యులేట్ చేసుకోవడం మీకు రావాలి కదా ఎన్ఐ ప్లస్ టూ నిక్కెల్ అంటే ఎస్ టూ డి ఎయిట్ ప్లస్ టూ కాబట్టి టూ ఎలక్ట్రాన్స్ పోతాయి అప్పుడు డి ఎయిట్ సిక్స్ లైగంస్ ఉన్నాయి కాబట్టి ఆక్టాహైడ్రల్ కాబట్టి డి ఎయిట్ ఆక్టాహైడ్రల్ అదే ఇక్కడికి వచ్చారనుకోండి ఎన్ఐ ప్లస్ టూ డి ఎయిట్ కానీ ఫోర్ లైగండ్స్ ఉన్నాయి కదా డి ఎయిట్ టెట్రాహైడ్రల్ అలా కాంప్లెక్స్ ఇస్తే కాంప్లెక్స్ని బట్టి ముందు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కట్టి ఆక్టాహైడ్రలా టెట్రాహైడ్రల్ అని కట్టుకుని దానికి డ్రా చేసుకోవాలి అలా ఏ కాన్ఫిగరేషన్కైనా డ్రా చేసే వీలుగా ఆర్గల్ టూ మోడల్స్ ఇచ్చాడనమాట ఇది ఇదేమో డి వన్ డి ఫోర్ డి సిక్స్ డి నైన్కి రెండవది ఇది డి టూ డీ త్రీ డీ సెవెన్ డి ఎయిట్కి మరి డి నైన్ ఏదండి అంటే డి నైన్కి స్పెషల్ డయాగ్రామ్ ఇచ్చారు ఆర్గలు ఇది స్పెషల్గా నేర్చుకోండి డి నైన్ కాపర్ సిస్టమ్ అది స్పెషల్గా నేర్చుకోవాలి ఇది నేర్చుకో డ్రా చేయడం నేర్చుకోండి ఓకే నెక్స్ట్ ఇది ఒక మెథడ్ అనమాట లైన్స్ డ్రా చేయడానికి రెండో మెథడ్ ఏంటి అంటే తనాబే సుగానో డయాగ్రామ్స్ తనాబే సుగానో డయాగ్రామ్స్ ఆర్గల్ డయాగ్రామ్లో అయితే ఏం చేసేవాళ్ళం యాక్సిస్ మీద డెల్టావో యాక్సిస్ మీద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేవాళ్ళం కదా చిన్న డిఫరెన్స్ తనాబే సుగానోకి ఆర్గల్ డయాగ్రామ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ యాక్సిస్ మీద ఏం డ్రా చేస్తారంటే డెల్టా ఓ బై బిని తీసుకుంటారు ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గల్ డయాగ్రామ్ అండ్ తనాబా సుగానో డయాగ్రామ్ ఈస్ ఇన్ తనాభా సుగానో డయాగ్రామ్స్ వైయాక్సిస్ఈ టర్మ్ సింబల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఎనర్జీ బై బి డెల్టా బై బి అనమాట తనాభై సుగాను డయాగ్రామ్స్ను బట్టి మనం కరా కచ్ రచ్చా పారామీటర్స్ కచ్చా పారామీటర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయచ్చు అవి ఏంటి అంటే బీ బేటా అవి ఎలా క్యాలకులేట్ చేయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ఇది సిలబస్లో ఉంది ఈ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్దాం తనాబే సుకాను సుగానో డయా డయాగ్రామ్ ఫర్ డి సెవెన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ డి సెవెన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్కి డి టూ ఆక్టాహైడ్రల్కైనా డి టూ ఆక్టాహైడ్రల్కైనా డి సెవెన్ ఆక్టాహైడ్రల్కైనా కూడా తనాబే సుగానే డయాగ్రామ్ ఇదే డి టూ ఆక్టాహైడ్రల్కి ఎగ్జాంపుల్ వి వెనేడియం యాక్వా కాంప్లెక్స్ డి సెవెన్కేమో కోబాల్ట్ యాక్వా కాంప్లెక్స్ ఈ రెండింటికి డి టూ డి సెవెన్ ఈ రెండిట్లకి డ్రా చేస్తే ఇక్కడ అమ్మ ఇదేదో డయాగ్రామ్ అనుకోకండి ఇది లేదు ఎవరు నోట్స్లో చిలకేశారు ఇది లేదే మీకు నోట్స్ పెట్టినప్పుడు పెడతాను ఇది లేదు ఓకే ఇది అసలు యాక్చువల్గా గ్రాఫ్ ఓకే లెఫ్ట్ యాక్ వై యాక్సిస్ మీదేమో ఈ బై బీ ఉంటుంది ఎక్సక్సెస్ మీదేమో డెల్టా బై బీ ఉంటుందన్నమాట ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేస్తే ఈ డయాగ్రామ్లో లైన్స్ ఇలా వచ్చినాయి ఎవరెవరి ఇది డీ టూ డీ టూ ఆక్టాహైడ్రల్ లేదా డి సెవెన్ ఆక్టాహైడ్రల్ డీ టూ ఆక్టాహైడ్రల్ డీ సెవెన్ ఆక్టాహైడ్రల్కి తనాబే సుగానే డయాగ్రామ్ అనమాట డయాగ్రామ్ ఇలా ఇలా రిప్రజెంటేషన్ చేయాలి ఇది నేర్చుకోండి ఇది డయాగ్రామ్ ఒకసారి ఇది లే ఈ రెడ్ మార్క్ చేసాం కదా ఇది తీసేసి ఈ డయాగ్రామ్ ఒకటే డ్రా చేసుకోండి రఫ్లో ఇక్కడ ముగ్గులు ముగ్గులేసారు ఓకే ఇది తనాబే సుగాను డయాగ్రామ్ ఫర్ ఇది అనమాట ఈ తనాబే సుగాను డయాగ్రామ్ని బట్టి మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే రచ్చా పారామీటర్స్ అంటారు బీని బీటాని క్యాలిక్యులేట్ చేయొచ్చు అది ఎలాగా ఈ ఈ దీన్ని ఇది తనాబే సుగాను డయాగ్రామ్ దీనిది స్పెక్ట్రో ఫోటోమీటర్ని యూజ్ చేసి ఇదే కాంప్లెక్స్ని తీసుకుని స్పెక్ట్రో ఫోటోమీటర్ని యూజ్ చేసి స్పెక్ట్రమ్ డ్రా చేస్తే దాని యొక్క ఎబ్జార్బ్షన్ మ్యాక్సిమం వాల్యూ ఎంత వచ్చిందంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెంటీమీటర్ యూనివర్స్ వచ్చింది ఎనర్జీ మ్యాక్సిమం మాక్సిమం అబ్జార్బ్షన్ ఎనర్జీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎనర్జీ స్పెక్ట్రోఫోటోమీటర్ నుంచి వచ్చింది మనకేమో తనాబే సొగానో డయాగ్రామ్లో ఈ గ్రాఫ్ దగ్గర ఇక్కడ ఈ బై బి వాల్యూ ఎంత వచ్చింది థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చింది ఇక్కడ ఈ బై బి వాల్యూనేమో తనాబే సొగానో డయాగ్రామ్ నుంచి తీసుకుంటాం థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఈ వ్యాల్యూ ఈ వాల్యూనేమో స్పెక్ట్రో ఫోటోమీటర్తో డ్రా చేసిన స్పెక్ట్రమ్ నుంచి తీసుకుంటాం ఇప్పుడు మనకి ఈ బై బి తెలుసు ఈ తెలుసు బీ కడుతున్నాం అనమాట బీ కట్టాలంటే బీ నీటి తీసుకెళ్ళి దీన్నిటి తీసుకొస్తారు ఈ బై థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బై థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ వేస్తే సిక్స్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్ ఇన్వర్స్ ఇది బి ఆఫ్ ది కాంప్లెక్స్ అనమాట కచా పారామీటర్స్ అంటారు ఇది ఈ బై బి ఏమో ఇది థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఈ పాయింట్ దగ్గర ఈ బై బి బిఏ ఈ ఏమో స్పెక్ట్రోఫోటోమీటర్ని యూజ్ చేసి ఈ వ్యాల్యూ మ్యాక్సిమం ఎనర్జీ అబ్జార్బ్షన్ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేస్తారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అప్పుడు బిని కట్టడానికి ఈ బై థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ వేస్తే సిక్స్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది ఇప్పుడు దాన్ని ఆ బీని యూజ్ చేసుకుని బీటాని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఆఫ్ ది కాంప్లెక్స్ బై బి ఆఫ్ ది ఐయాన్ బి ఆఫ్ ది అయాన్ మనం క్యాలిక్యులేట్ చేసాం ఆఫ్ ది అయాన్ లాగర్దేం టేబుల్లో ఉంటుంది ఆఫ్ ది కాంప్లెక్స్ మనం క్యాలిక్యులేట్ చేసాం సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఇదేమో స్టాండర్డ్ వాల్యూ ఎయిట్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ బై ఎయిట్ సిక్స్టీ వేస్తే బీటా వాల్యూ జీరో పాయింట్ ఎయిట్ వస్తుంది మూడోది ఇంకేం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే డెల్టా వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు డెల్టా బై బి అనేది టూ పాయింట్ ఎయిట్ అది ఎలా వస్తుందంటే ఇది డెల్టా బై బి అనేది టూ పాయింట్ ఎయిట్ తనాబే సుగాన డయాగ్రామ్లో డెల్టా బై బి వాల్యూ టూ పాయింట్ ఎయిట్ ఉందనుకోండి ఈ టూ పాయింట్ ఎయిట్ని యూస్ చేసి డెల్టా బై బి వాల్యూ టూ పాయింట్ డెల్టా బై వాల్యూ గ్రాఫ్ నుంచి టూ పాయింట్ ఎయిట్ వచ్చింది కదా బి వాల్యూ ఆల్రెడీ మనం సిక్స్ సిక్స్టీ ఫైవ్ క్యాలిక్యులేట్ చేసాం అప్పుడు డెల్టా క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కదా డెల్టా ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఇంటూ టూ పాయింట్ ఎయిట్ ఎయిటీన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఇది క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఆఫ్ ది కాంప్లెక్స్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇది మెయిన్ యూజ్ అనమాట తనాబే సుగానే డయాగ్రామ్స్ డ్రా డయాగ్రామ్ ఏదో స్పెక్ట్రమ్ ఇలా ఎలా ఇలా ఇలా వేసేయడం కాదు ఆర్గల్ డయాగ్రామ్ లాగా కా అంతేకాకుండా ఇక్కడ ఏమేమి చేయొచ్చు కచ్చ రచ్చ పారామీటర్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు రచ్చ పారామీటర్స్ అంటే ఏంటి బీని క్యాలిక్యులేట్ చేయొచ్చు బీని బియ్యని క్యాలిక్యులేట్ చేయొచ్చు బీని యూస్ చేసుకుని బీటాని క్యాలిక్యులేట్ చేయొచ్చు బీటాని యూస్ చేసుకుని బీని బీటాని బీని మళ్ళీ బీని యూస్ చేసుకుని నెక్స్ట్ డెల్టాని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇవి యూజెస్ ఆఫ్ తనాబే సుగాను డయాగ్రామ్ తనాబే సుగాను డయాగ్రామ్స్ మనం అన్ని కాంప్లెక్స్ కాంపౌండ్స్కి నేర్చుకోనక్కర్లేదు ఓన్లీ డీ టూ డీ సెవెన్ వెనేడియం కాంప్లెక్స్కి ఆక్టాహైడ్ర వెనేడియం కాంప్లెక్స్కి డ్రా చేయడం నేర్చుకుని ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది డి టూ డీ సెవెన్ ఆక్టాహైడ్రల్కి తనాబే సుగాను డయాగ్రామ్ డ్రా చేసి దాని నుంచి బి బీటా డెల్టా క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోండి అదే ఆర్గల్ డయాగ్రామ్స్ అయితే ఏ కాంప్లెక్స్కైనా మీరు డ్రా చేయాలి డి వన్ ఆక్టాహైడ్రల్ అడిగినా డి టెన్ ఆక్ డి సిక్స్ ఆక్టాహైడ్రల్ అడిగినా డి నైన్ ఆక్టాహైడ్రల్ అడిగిన డి డి ఫోర్ టెట్రాహైడ్రల్ అడిగినా ఏది అడిగినా ఆ రెండు మోడల్స్ ఇచ్చాను కదా ఆ రెండు మోడల్స్ని బట్టి ఈ రెండు మోడల్స్ ఇది ఇది ఈ మోడల్స్ని బట్టి వన్ అడిగినా డి సిక్స్ అడిగినా డి ఎయిట్ అడిగినా డి సెవెన్ అడిగినా ఏది అడిగినా మీరు డ్రా చేయడం రావాలన్నమాట ఇవి స్పెక్ట్రల్ లైన్స్